Kriya Babaji Namaha. Om Siddha Kriya Babaji Namaha. పంచుకున్నదే పెంచుకున్నట్టు అవుతుంది. మన దగ్గర ఏదైనా ఉంటే అది పంచుకుంటూ ఉండాలి. పంచుకున్నప్పుడే అది పెరుగుతుంది, అది మనకి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఎస్, ఉదాహరణకి డబ్బు ఉంది, చాలా డబ్బు అదృష్టవశాత్తు అనండి, కష్టపడి సంపాదించుకోనండి, ఏదైనా మన కర్మలో ఆ డబ్బు ఉన్నప్పుడు, ఆ సంపాదన మనకి యోగం ఉన్నప్పుడు డబ్బు దొరుకుతుంది. అలాగా లభించిన డబ్బుని ఇతరులకు అంతా కాదు మనం ఉపయోగించుకుంటూనే ఇతరులకి మనం సహాయం చేస్తూ ఉండాలి. అప్పుడు అది ఎన్నో రకాలుగా మళ్ళీ మనకి మరిన్ని రెట్లుగా మారి అందుతూ ఉంటుంది. ఎస్, లేకుండా దాచేసుకుని తానొక్కడే తింటూ తానే అనుభవిస్తూ ఇంకొక వ్యక్తికి రెండో వ్యక్తికి పెట్టకుండా ఉపయోగించకుండా అలాగ మొరగ పెట్టుకుని అది చేసుకుంటూ పోతే బాగానే ఉంటుంది. అది కూడా తప్పేం కాదు. కానీ నీకు ఎప్పుడైనా కర్మవశాత్తు ఆ డబ్బు పోయి కష్టాలు వస్తే, రోడ్డున పడితే ఎవ్వడు నిన్ను ఆదుకోడు. నువ్వు ఇంకొకరికి చేస్తేనే ఇంకొకరు నీకు చేస్తారు. ఇక్కడ సూత్రం, విశ్వసూత్రం అది, గివ్ అండ్ టేక్. వెన్ యు గివ్ యు కెన్ గెట్. భగవంతుడిని కూడా మనం ఈరోజు తలుచుకుంటూ ఉంటే ఆ భగవంతుడు కూడా మనకి ఓహో వీళ్ళలో భక్తి ఉంది కనుక వీడికి నేను సహాయం చేయాలనుకుంటాడు. ఎలా పడితే అలాగ నువ్వు జీవిస్తూ మూర్ఖంగా దుర్మార్గంగా దేవుడిది అవన్నీ దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక పువ్వు పెట్టి ఏదో చిన్న కొబ్బరికాయ కొట్టి ఇక్కడేమో మోసాలు చేస్తూ అబద్ధాలు ఆడుతూ ఉంటే దేవుడేమి సహాయం చేయడు. ఇక్కడ మన ప్రవర్తన కాబట్టి డబ్బు మనకు ఉన్నప్పుడు ఒక 5% 10% ఆధ్యాత్మికంగా లేదా ఒక మంచి అవసరంలో కష్టాల్లో ఉన్న వాళ్ళకి మనం సహాయం చేస్తే రేపు ఎప్పుడైనా గబుక్కుని అవసరానికి మనకి ఎవరున్నారు నాకు అనుకుంటే వీళ్ళు ఉపయోగపడతారు. అది ఇక్కడ చెప్పేది. కనుక మనం పంచుకోవాలి డబ్బుని. అలాగే ప్రేమ, ప్రేమ ఉందనుకోండి, నాలో చాలా ప్రేమ ఉంది. కొంతమంది అంటూ ఉంటారు నాలో ప్రేమ చాలా ఉంది, నేను చెప్పను కానీ నేను చాలా తపన పడతాను నీకోసం, రాత్రి ఏడుస్తూ ఉంటాను అంటూ ఉంటారు. ఉంటే ఎక్స్ప్రెస్ చేయాలి, షేర్ చేయండి. ఇప్పుడు ఏదైనా సరే చూడండి, ప్రేమైనా విరహమైనా కష్టమైనా ఏ బాధ అయినా కూడా పంచుకున్నప్పుడే తేలికవుతుంది. పంచుకోకపోతే అది చాలా బరువుగా మారిపోతుంది, చాలా బరువు అయిపోతుంది. కాబట్టి ప్రేమ ఉంది అంటే పంచండి, మీకు ఇష్టమైన వాళ్ళకి పంచుకోండి. ఎవరికి పంచాలో, ఎందుకంటే అందరికీ అది అవసరం. మీకు తెలియటం లేదు, మీకు కూడా ఒక మంచి ప్రేమించే వ్యక్తి, మంచి స్నేహితుడు ఉంటే ఎంత తోడుగా ఉంటే ఎంత బాగుంటుంది జీవితం. జీవితం అన్నాక ఒక ప్రేమ, ప్రేమించే వ్యక్తి ఉండాలి, మంచి స్నేహితుడు ఉండాలి. అది ఎవరైనా అవ్వచ్చు. ప్రేమ అనేది అన్నదమ్ములు అవ్వచ్చు, భార్యాభర్తలు అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, ఎవరైనా కూడా ఉండాలి, ఉండి తీరాలి. ఉండకపోతే అది జీవితమే కాదు, ఏకో నారాయణ అని ఏదో తనకు తాను కొట్టుకుంటూ తన అహంకారంతో గతి లేని రోజునేమో నాకు అందరు కావాలంటాడు, కొంచెం నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్తుంటే నాకు ఇంకోళ్ళతో పని లేదంటూ ఉంటారు కొంతమంది. కనుక అలా కాకుండా మీకున్నది, మీలో ఉన్నది మనం పంచుకుంటూ ఉండాలి. అది పంచుకున్నప్పుడే అది పెరుగుతుంది, అది మనకి సరైన సమయంలో ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి లవ్ టు లివ్, లివ్
టు లవ్. హ్యాపీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ.